హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకైనా టంగ్ అండ్ క్లిక్ చేసి మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేసేయండి. ఈరోజు వీడియో ఏంటా అని చూస్తున్నారా, ఈరోజు నేను కొన్ని కస్టమర్స్ వేనండి, కొన్ని అయితే అవుట్ఫిట్ డిజైన్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ముందుకు వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కస్టమర్స్ ఒక శారీ ఇచ్చారండి, ఒక శారీని పైన బాడీ పార్ట్కి వేరే క్లాత్ ఇచ్చారు. ఆ క్లాత్తో పైన బాడీ వేసి కింద అయితే ఒక శారీని 3 మెంబర్స్ స్టిచ్ చేయమన్నారు. మామ్ అండ్ డాటర్స్ కాంబో లాగా మొత్తం మేము 3 ఫ్రాక్స్ డిజైన్ చేశాను నేనైతే. ఆ 3 కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి, ఇది చూసారా, ఇది మంత్స్ బేబీకి అండి. ఇది 6 to 7 మంత్స్ వరకు సరిపోతుంది ఈ ఫ్రాక్. చూసారా ఎంత బాగుందో కదా. ఇదైతే శారీ అండి. ఇందులోనే నేను చిన్నగా ఈ విధంగా ఫ్రిల్ పెట్టి చిన్న హ్యాండ్ చేశాను, చిన్నపిల్లలు కదా నీట్గా ఉంటాయని చెప్పి. ఈ పైన బాడీ క్లాత్ అయితే వాళ్ళే ఇచ్చారు. దీని కింద అయితే నేను దీనికి క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి. పైన అయితే బాడీ కాటనే వేశాను, అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు, కంఫర్ట్గా ఉంటుంది స్కిన్కి అని చెప్పి కాటన్ యూజ్ చేశాను. ఇదిగోండి ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇదండి. దీని తర్వాత ఫ్రాక్ వచ్చేసి కొంచెం పెద్ద పాపకండి, అది 7 to 8 ఇయర్స్ పాపకి. నెక్స్ట్ బాడీలకి అయితే వేరే క్లాత్ వేసాను, మూడింటికి ఒకటే బాడీ క్లాత్ యూజ్ చేశాను. ఇదైతే కాటనే అండి పైన బాడీ క్లాత్ కూడా. దీనికైతే బాడీ క్లాత్లో నుంచి ఇలా 3 లేయర్స్ వేసాను, రఫెల్ హ్యాండ్స్ 3 లేయర్స్ వచ్చేలాగా. చూసారా ఈ ఫ్రాక్స్ అని చూసిన తర్వాత కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడగకండి. ఇవి నేను కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ అని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో తీయడం నాకు అస్సలు కుదరలేదు, అందుకని చెప్పి నేను తీయలేదండి. చూసారా కింద అయితే బార్డర్ ఈ విధంగా వచ్చింది. ఇదైతే వర్క్, ఇదంతా ఫుల్ వర్కేనండి. అసలు కుట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పెట్టింది వర్క్. సూదులు కూడా చాలా ఇరిపోయి, అసలు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యింది. ఫైనల్గా అయితే అవుట్ఫిట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇది కింది వర్క్ రావడం వల్ల కూడా చూసారా ఎంత లుక్ వచ్చిందో ఫ్రాక్కి, చాలా బాగుంది కదా. ఇది అసలు ఇలా కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిందండి, అసలు చాలా బాగుంది. ఫ్రంట్ అయితే ఇలా 3 పాయింట్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ స్టిచ్ చేసి ఓపెన్ పెట్టానండి. ఇదిగోండి కిందంతా ఈ విధంగా బార్డర్ వచ్చింది, బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మామ్ది చూపిస్తానండి, మామ్కి డిజైన్ చేసిన ఫ్రాక్. ఇది మామ్ అండ్ డాటర్స్ కాంబో అని చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే మామ్దండి. ఇది నేను మీకు క్లియర్గా ఫుల్ పిక్ నేను సైడ్లో యాడ్ చేస్తాను, చూడండి అదైతే అర్థమవుతుంది. ఇందులో ఫుల్ కనిపించట్లేదు కదా మీకు, అందుకని చెప్పి నేను విడిగా సైడ్లో పిక్ అయితే యాడ్ చేస్తాను. చూసేయండి, చూసారా ఇది కూడా బాడీ పార్ట్ అండి. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇది విధంగా పళ్ళులో వచ్చిందండి. ఇది మనకి ఈ కట్స్ కట్వర్క్ లాగా కూడా మనకి పళ్ళులో వచ్చింది. అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఈ విధంగా హ్యాండ్స్కి అయితే యూజ్ చేశాను. బాగుంది కదా వర్క్, అది కూడా చాలా బాగా వచ్చింది. అయితే బాడీకి ఈ విధంగా వచ్చింది ఈ ఒక పార్ట్, హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టానండి. ఇదైతే మొత్తం ఈ మామ్ ఫ్రాక్ అయితే మొత్తం ఫుల్ ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ వర్క్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా వచ్చింది కానీ పైన ప్లెయిన్ వచ్చి కింద వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్ అయితే అలా కాదు, మొత్తం ఫుల్ అంటే పళ్ళులో వచ్చినప్పుడు ఫుల్ వర్క్ వస్తుంది కదా, అది నేను ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే యూజ్ చేశాను. నడుము దగ్గర అయితే ఫ్రిల్సే పెట్టాను. దీనికి కింద అయితే వర్క్తో ఫుల్ బార్డర్ వచ్చిందండి, హెవీ బార్డర్ వచ్చింది. చూసారా బార్డర్ అయితే చాలా హెవీగా ఉంది. లుక్ ఎంత అయితే బాగుందో, నాకు కుట్టేటప్పుడు అంత ఇబ్బంది పెట్టేసిందండి ఈ ఫ్రాకు, చాలా ఇబ్బంది పడ్డాను. చాలా సూదులు అయితే ఇరిపోయాయి నాకు ఇది ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు. చూసారా కలర్ అయితే చాలా బాగుందండి, కలర్ వైజ్ అయితే అసలు సూపర్ ఆసమ్ ఉంది. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే మామ్ ఫ్రాక్ అండి, నేను సైడ్లో పిక్ యాడ్ చేస్తాను, అదైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూడండి. ఈ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది కస్టమర్దేనండి, ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం స్టిచ్ చేశాను. అదే మళ్ళీ మెజర్మెంట్కి ఇచ్చారండి, మెజర్మెంట్ ఇచ్చి వేరే ఫ్రాక్ స్టిచ్ చేయమని ఇచ్చారు. చూసారా గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్ ఈ విధంగా బాడీ పార్ట్కి ఇది బార్డర్లో వచ్చిందండి. బార్డర్లో వచ్చింది ఈ విధంగా గోల్డ్ వేసాను, పైన వచ్చేసి ఈ విధంగా ఈ గ్రీన్ కలర్తో ఈ విధంగా షో బటన్స్. ఈ బటన్స్ కూడా నేనే చేశానండి, నేనే చేసి స్టిచ్ అయితే చేశాను ఇవి.
చూసారా ఈ ఒక పార్ట్ అయితే ఎంత బాగుందో చూడండి. హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ లేకుండా బార్డర్ ఒక్కటే ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను, లైనింగ్ అయితే వేయలేదు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం స్టిచ్ చేశాను, ఇది బాగా సెట్ అయిందంట వాళ్ళకి. ఇది మళ్ళీ మెజర్మెంట్ ఇచ్చి ఇంకో ఫ్రాక్ స్టిచ్ చేయమని ఇచ్చారండి నాకు. అది కూడా శారీ మీకు చూపిస్తాను వాళ్ళు ఎలాంటిది ఇచ్చారు ఏంటి అన్నది. ఇది నెక్ కూడా వాళ్ళు ఫ్రంట్ జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్కే పెట్టేయమన్నారండి. బ్యాక్ కూడా చూసారా రౌండ్ నెక్కే స్టిచ్ చేశాను, విధంగా హ్యాంగింగ్స్ అయితే పెట్టానండి. బ్యాక్ సైడ్ విధంగా హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను, నీట్గా సింపుల్గా ఉంటాయని చెప్పి. ఒకవేళ షోల్డర్స్ ఏమన్నా లూజ్ అయినా కూడా జారకుండా నీట్గా ఉంటాయండి. నడుము దగ్గర కూడా ఫ్రిల్సే పెట్టేశాను, చూసారా ఫ్రిల్స్ వచ్చే. అదేవిధంగా ఇలా కిందంతా మొత్తం ఫుల్ ఈ విధంగా గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసింది శారీకి. ఇలా బార్డర్స్ వచ్చిన శారీస్ అయితే మనకి అంబ్రెలా స్టిచ్చెస్ కూడా ఉండదండి, ఓన్లీ ఫ్రిల్సే వీలవుతాయి. చూసారా ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేసింది. టోటల్గా అవుట్ఫిట్ అయితే ఇదండి, చూసారా. ఈ మెజర్మెంట్ ఇచ్చి దీని ప్రకారం నాకు వేరే శారీ ఇచ్చారండి, అది ఫ్రాక్ స్టిచ్ చేయమని. అది కూడా మీకు చూపిస్తాను. ఇది ఎల్లో అండ్ ఎల్లో అంటే అంత పిచ్చి ఎల్లో కాదు, నిన్న చిన్న మెంత్ కలర్ వస్తుందండి. మెంత్ ఎల్లోకి కింద వైలెట్ షేడ్ ఇచ్చారు, బార్డర్ వచ్చింది. ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తాను ఏంటన్నది ఫ్రాక్ అయిపోయిన తర్వాత కూడా మీకు షేర్ చేసుకుంటాను, షార్ట్స్లో పెడతాను చూడండి. ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్, స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది కూడా సింపులే చెప్పారండి, మోడల్ అయితే ఏం పెద్ద ఏం చెప్పలేదు. ఇది కూడా అర్జెంట్ రిక్వైర్మెంట్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ వీలైతే తీస్తాను, లేదంటే లేదండి. ఇది కూడానండి, ఇవన్నీ మీకు ఎలా అనిపించాయండి ఫ్రాక్స్ అన్ని మీకు నచ్చాయా? నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసి అందరు అడుగుతున్నారండి, అక్క ఎంత ఛార్జ్ చేస్తారు స్టిచ్చింగ్కి, క్లాత్ ఎంత పడుతుంది, ఎక్కడ తీసుకుంటున్నారు క్లాత్ అవన్నీ అని చెప్పి. నేను అవన్నీ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. నేను క్లాత్ అయితే ఎక్కడ తీసుకుంటాను అన్నది కూడా నేను నెక్స్ట్ టైం ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. నియర్ బై ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారని అడుగుతున్నారు కదండి. నేనైతే లైనింగ్ అన్నీ కూడా మీరు ఇచ్చి నేను స్టిచ్చింగ్ చేయడానికి అయితే 700 ఛార్జ్ చేస్తానండి, ఓన్లీ స్టిచ్చింగ్కి విత్ జిగ్జాగ్. మెటీరియల్ అంతా మీరు ఇస్తే ఓకేనండి, పై క్లాత్ లోపల లైనింగ్ అవన్నీ కూడా మీరు ఇస్తే ఓకే. నన్ను తీసుకోమన్నా సరే నేను తీసుకుని స్టిచ్ చేస్తాను. మీకు ఏమైనా మోడల్ కావాలంటే పింట్రెస్ట్లో మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి కదండి మోడల్స్ అన్నీ కూడా. అందులో ఏమన్నా మీకు మోడల్ కావాలన్నా ఏదైనా మీరు స్క్రీన్షాట్ తీసి నా ఇన్స్టా ఐడి సౌజి తెలుగమ్మాయి అని ఉంటుందండి, అక్కడికి వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను స్క్రీన్ మీద పెడతానండి, నా ఐడి ట్యాగ్ చేస్తాను చూడండి. ఖచ్చితంగా ఆ ఐడిలోకి వెళ్ళి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా నాకు ఇన్బాక్స్లో ఒక మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి. మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను అయితే చూసి. మీరు నాకు యూట్యూబ్లో కింద కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి. చాలామంది రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు, ఏమనుకోకండి. నాకు కొంచెం దసరా అవి కదా ఫెస్టివల్ టైం కాబట్టి నాకు అసలు ఖాళీ లేదండి, కొంచెం బిజీ షెడ్యూల్ అయితే ఉంది నాకు, అందుకని చెప్పి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరు ఫీల్ అవ్వద్దండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా ఖచ్చితంగా నా ఇన్స్టా ఐడిని పైన మెన్షన్ చేస్తాను, మీ ఇన్స్టా ఐడి కోసం నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తాను. మీకు ఏ మోడల్ కావాలన్నా ఎనీ మోడల్ నాకు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి, నేను స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే మాత్రం చెప్పాను కదా విత్ జిగ్జాగ్ 700 తీసుకుంటానండి, జిగ్జాగ్తో కలిపి. లైనింగ్ అవి అన్నీ కూడా మీరే ఇవ్వాలి, మెటీరియల్ అంతా మీరు ఇస్తే లైనింగ్ కాకుండా వితౌట్ లైనింగ్ విత్ జిగ్జాగ్తో 700 అండి. లైనింగ్ అయితే మీరే ఇవ్వాలి, ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ అయితే 700 విత్ జిగ్జాగ్తో, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టం. చాలామంది సిస్టర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారండి, అక్క మాకు స్టిచ్చేరా, మా పిల్లలకి స్టిచ్చేరా, మాకు కావాలి, మీ అడ్రస్ ఎక్కడా అని చెప్పి నన్ను అందరు అడుగుతున్నారండి. వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, సారీ అండి. నాకైతే అసలు చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉందండి, అసలు ఖాళీ లేదు. దసరా మొల మళ్ళీ నేను హాలిడేస్కి ట్రిప్ ఒకటి వెళ్ళాలండి, ఊరు ఒకటి వెళ్ళాలి టూరు.
దానివల్ల కూడా ఏంటంటే అస్సలు ఖాళీ లేదు అందుకని చెప్పి ఎవ్వరూ ఫీల్ అవ్వద్దండి, రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. కింద కామెంట్ చేయండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకేనండి, ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.